హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోషి ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ జోషి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ జో ఫ్రెషర్స్ హైరింగ్ డాట్ కామ్ మనము విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోలు చేస్తూ ఉన్నాం ఇందులో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి టాప్ ఫైవ్ ఇంజనీరింగ్ కాలేజెస్లో మనకి తెలుగు వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశం ఉండి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా చదువుకోగలిగినటువంటి ఇన్స్టిట్యూట్ టాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇట్ ఈస్ అన్ యూనివర్సిటీ ఇన్ పటియాలా పంజాబ్ స్టేట్ ఇది ప్రేమ్ నగర్ పటియాలలో ఉందండి మనకి నేను వెళ్ళాను ఈ కాలేజీకి మన రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాక్ చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అద్భుతం అంటే మొత్తం ఐరిష్ టెక్నాలజీ తోటి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మామూలుగా మనకి ఇళ్ళలో లేకపోతే కాలేజ్ అయినా కానీ ఒక ట్వంటీ ఫీట్ వరకు హైట్ ఉంటుంది అనమాట సో ఇందులో మనం లైబ్రరీ పక్కన ఉన్నటువంటి దీంట్లో కానీ ప్లేస్లో కానీ తీసుకున్నట్లయితే ఒక లోడ్ లారీ వెళ్ళిపోతుంది అనమాట దగ్గర దగ్గర యాఫై ఫీట్ హైట్ ఉంటుంది ఒక ఒక దానికి దానికి చాలా హైట్ అనేది ఉండడం జరిగింది సో తాపర్ ఇన్స్టిట్యూట్ దగ్గర దగ్గర రెండు వందల యాభై ఎకరాల్లో విస్తరించున్నటువంటి ఇది మనకి చండీగఢ్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి జస్ట్ మనకు ఒక వన్ అవర్ డిస్టెన్స్లో మనం ఈ కాలేజీకి చేరుకోవచ్చు అండి చండీగఢ్ ఎయిర్పోర్ట్ నుంచి ఇది పటియాల అనేది పంజాబ్లో ఒక డిస్టిక్ ఇది భారతదేశంలో ఉన్నటువంటి టాప్ ఫైవ్ ఇన్స్టిట్యూట్స్ శివనాడార్ కన్నా కూడా చాలా మంచి ఇన్స్టిట్యూట్ కారణం ఏంటంటే ఇది యాక్చువల్గా టూ థౌజండ్ ఫోర్ వరకు పంజాబ్ గవర్నమెంట్ రన్ చేసిందండి వీళ్ళ దగ్గర మంచి కోడింగ్ కల్చర్ ఉంది సివిలు మెకానికల్ ఈసీఈ ఏ బ్రాంచ్ అయినా సరే మీరు హ్యాపీగా ఇక్కడ తీసుకోవచ్చు ఎందుకు తీసుకోవచ్చు ఏంటి లాజిక్ అన్నట్లయితే ఇప్పుడు విట్లో తీసుకున్నా లేకపోతే ఎస్ఆర్ఎంలో తీసుకున్నా మీకు డిస్కౌంటెడ్ సీట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ రెండు వేల ఐదు వందల బీటెక్ సీట్స్ అన్ని బ్రాంచ్లు కలిపి ఉన్నట్లయితే ఏ ఒక్క సీటు ఐదు లక్షల రూపాయలకి తక్కువ సీట్ అనేది లేనే లేదు వీళ్ళ యొక్క కామన్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఐదు లక్షలు రూపాయలు వీళ్ళ దగ్గర కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ జేఈ మెయిన్స్ కటాఫ్ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉంటాయి తప్ప ఈ కాలేజీలో సీట్ రావట్లేదు మీరు చూడండి వీటిలో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది జేఈ మెయిన్స్ మీకు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు కూడా మీకు వీటిలో సీట్ వచ్చేస్తుంది ఈవెన్ శివనాడర్ పరిస్థితి కూడా అదే ఈవెన్ అమృత పరిస్థితి ఇంకా తక్కువ మీకు దాంట్లో అమృత టెస్ట్లో మీరు అరవై డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ తెచ్చుకున్నా కానీ ఏదో ఒక అమృతలో సీట్ వస్తుంది బెంగళూరు దాంట్లో అయితే నైంటీ రావాలి కానీ ఇక్కడ జేఈ మెయిన్స్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ అలా అంటే టాప్ టెన్ ఎన్ఐటీస్ తర్వాత ఇది చెప్పుకోదగినటువంటి అతిపెద్ద ఇన్స్టిట్యూట్ చాలా రెప్యుటేషన్ కలిగినటువంటి ఇన్స్టిట్యూట్ సో ఈ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ కాదల్సినటువంటి పేరెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది బ్రాంచ్ మీరు ఏ బ్రాంచ్ అని తీసుకోండి నేను ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకున్నట్లయితే ఒక్కొక్కరి చేతిలో నేను స్టూడెంట్స్తో మాట్లాడాను నాలుగేస్ జాబ్ ఆఫర్స్ ఉన్నాయి విచిత్రంగా వీళ్ళ యొక్క సివిల్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగెస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళకి ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని నేర్పిస్తున్నారు అండ్ తాపర్ ఇన్స్టిట్యూట్ యొక్క మరో గొప్పతనం ఏంటంటే క్యాప్స్టన్ ప్రాజెక్ట్ అనేటువంటిది కంపల్సరీగా ఒక రెండు ప్రాజెక్ట్స్ చేపిస్తారండి నేను క్యాప్స్టన్ ప్రాజెక్ట్స్ అనే పేరు కానీ పదాని కానీ మీరు మన లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ ఈవెన్ తమిళనాడు యూనివర్సిటీ కూడా మీరు ఎక్కడ ఈ పేరు పెద్దగా వినరు ఏంటి క్యాప్స్టన్ ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాబ్లం తీసుకుంటారు దానికి సొల్యూషన్ రైజ్ చేసి దాన్ని డిప్లాయ్ చేసి దాన్ని లైవ్లోకి తీసుకొస్తారు ఒక స్టూడెంట్ తన యొక్క బీటెక్ ప్రోగ్రాంలో కంపల్సరీగా రెండు క్యాప్స్టన్ ప్రాజెక్ట్స్ అనేవి చేయాలి వీళ్ళ యొక్క కోడింగ్ కల్చర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఉంది ఆ పిల్లల దగ్గర నుంచి నేను అనేక ఇంటర్వ్యూస్ తీసుకున్నాను అదేవిధంగా క్యాంపస్ టూర్ కూడా చేసిన నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను కానీ ఇది మనకి తెలుగు పిల్లలకి ఈ సంవత్సరం నేను కనుగొన్నటువంటి వరదాయినని చెప్పాలి ఇట్స్ ఎ గాడ్ గివెన్ గిఫ్ట్ టు టు గెట్ ఇన్ టు ఏ టాప్ ఫైవ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ద ఇండియా ఇండియాలో టాప్ ఫైవ్లో మీరు ఏ సర్వే ప్రకారం తీసుకున్నా తాపర్ ఉంది భారతదేశంలోనే దీనికి అడ్మిషన్ తీసుకునేదానికి ఒక దారి ఉంది మీరు ఒక సిక్స్ ల్యాక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్యానం ఓవరాల్ బడ్జెట్ అంటే నాలుగు ఆరులో ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షలు పెట్టుకున్నప్పుడు ఎందుకు ఎస్ఆర్ఎం కావాలండి కాకపోతే ఇక్కడ పర్సంటేజ్ మంచిగా ఉండాలండి డల్ స్టూడెంట్స్ దీనికి చెప్పిపోవాలనే ప్రయత్నం చేయొద్దు ఇబ్బంది పడతారు ఎందుకంటే ఇది వెరీ 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 మెరిట్ స్టూడెంట్స్ ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్ కానీ దీంట్లో ఒక చిన్న కంత దొరక పట్టుకొని వచ్చినాడు నేను పెద్ద కంత కాదండి ఒక చిన్న కంత మన పిల్లల్ని ఒక వంద మంది నేసేయచ్చు హ్యాపీగా ఈ సంవత్సరం సో నిజంగా పంజాబ్కి వెళ్ళి తలుసు చదువుకోదలుచుకున్నటువంటి వాళ్ళు టాప్ ఫైవ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే ఏంటో తెలిసినటువంటి పేరెంట్స్ తాపర్ యొక్క గొప్పతనం దీనికి ఓనర్ అంటే ఎవరు లేరండి తాపర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ వ్యక్తులది కాదు ఇట్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనే కాకపోతే ఒక సొసైటీ రన్ చేస్తుంది వచ్చినటువంటి ఐదు లక్షలని ఐదు లక్షలు కానీ ఇన్స్టిట్యూట్ మీద ఖర్చు పెడతారు ఏ ఒక్కరు ఒక్క రూపాయి కూడా దీంట్లో నుంచి తీసుకునే అవకాశమే లేదు మీరు విట్లో తీసుకున్న అమృతాలు తీసుకున్న ఏదో ఒక వ్యక్తికి ఈ యొక్క సంపద అనేది తరలిపోతుంది సో వీళ్ళ ఇంకొక విషయం నేను చెప్తున్నాను ఇక్కడ మా ఫ్రెండ్ ఒక ఆయన ప్రొఫెసర్గా ఉన్నాడు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు యావరేజ్ శాలరీ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఈవెన్ లైబ్రేరియన్ ఆల్సో విల్ గెట్ టూ ల్యాక్స్ శాలరీ ప్రొఫెసర్స్ ఫ్రమ్ ఫారిన్ యూనివర్సిటీ నుంచి ఉన్నారు ఫారెన్ యూనివర్సిటీ చదువుకున్నటువంటి ప్రొఫెసర్స్ ఉన్నారు క్యాంపస్లో రెండు బ్యాంక్స్ ఉన్నాయి అన్ని రకాలైనటువంటి స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉంది లక్ష ఇరవై లక్ష రూపాయలు లక్ష ఇరవై వేల రూపాయలు అయితే మీకు హాస్టల్ ఫెసిలిటీ వచ్చేస్తుంది భారతదేశంలోనే టాప్ ఫైవ్ ఇంజనీరింగ్ కాలేజీలో దొరికినటువంటి చదివినటువంటి సంతృప్తి మీకు దొరుకుతుంది మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా అప్రోచ్ అవ్వండి సో నేను ఎగ్జాక్ట్గా మీకు ఏం చేయాలి దీనికి సంబంధించినటువంటి స్ట్రాటజీ అంతా కూడా రాసిస్తాను దాని ప్రకారంగా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు ఎవరైనా క్యాంపస్ని విజిట్ చేయదలుచుకున్నా కూడా నేను క్యాంపస్ టూర్ అరేంజ్ చేయగలను ఎందుకంటే మాకు విఆర్ హ్యా వీఆర్ డూయింగ్ టు చిత్కారా యూనివర్సిటీ పంజాబ్లో మొత్తం మూడు మంచి యూనివర్సిటీస్ అండి ఇప్పుడు మన దగ్గర సిబిఐటి విఎన్ఆర్ వాసవి ఏట్లో ఇది తాపర్ ఇన్స్టిట్యూట్ అనేది ఇట్ ఈజ్ ఈక్వల్ అండ్ కాదు అంటే అందాజగా చెప్తున్నాను మన స్టేట్ని అంచనా వేసుకున్నప్పుడు సీబీఐటీతో ఈక్వల్ సిబిఐటీలో కావాలని చెప్పి చాలామంది పేరెంట్స్ తిరుగుతూ ఉంటారు సిబిఐటి యావరేజ్ శాలరీ ఎయిట్ ల్యాక్స్ ఉందండి దీని యొక్క యావరేజ్ శాలరీ వచ్చేసి మీకు పన్నెండు లక్షలు ఉంది ఏది కోవిడ్ పీరియడ్లో కూడా వీళ్ళు పన్నెండు లక్షల రూపాయలు దాదాపు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ప్లేస్మెంట్ అయినాయి కోవిడ్లో అండ్ మెనీ ఆఫ్ ది ఎన్ఐటీస్లో ఇంతవరకు థర్టీ పర్సెంట్ ప్లేస్మెంట్ కూడా అవ్వలేదు ఇంతెందుకు ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మీరు అరవై ఐదు లక్షలు పెట్టిపోయినా మీకు అక్కడ ఇప్పటివరకు అయినటువంటి ప్లేస్మెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ యాజ్ పర్ దేర్ వెబ్సైట్ సో ఇది పంజాబ్లో నెంబర్ వన్ కాలేజ్ భారతదేశంలోనే టాప్ ఫైవ్ ఇన్స్టిట్యూషన్ సో దీని యొక్క స్ట్రక్చర్ మీకు చెప్పాను కదా దీని యొక్క ర్యాంక్ ఎన్ఐఆర్ ఆఫ్ ర్యాంకింగ్ వచ్చేసి ట్వంటీ థర్డ్ ర్యాంక్ కింద ఇంజనీరింగ్ కేటగిరీ యూనివర్సిటీ కేటగిరీలో ర్యాంక్ ట్వంటీ సిక్స్త్ కేటగిరీ అండి సో మేనేజ్మెంట్ కేటగిరీలో ఫార్టీ సెకండ్ ర్యాంక్ వచ్చింది ఓవరాల్ వచ్చేసి ఇండియాలో దీని యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే ఫార్టీ ఫిఫ్త్ ర్యాంకింగ్ ఉంది సో ఇక్కడ అన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి చండీగఢ్ ఎయిర్పోర్టు మనకి నియరెస్ట్ ఎయిర్పోర్టు దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ అడ్మిషన్స్ తీసుకోదలుసుకున్నటువంటి పేరెంట్స్ తప్పనిసరిగా నైన్ యూట్యూబ్ ఛానల్ కానీ మీరు సంప్రదించినట్లయితే మాకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్లేలిస్ట్లన్నీ కూడా పంజాబ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో పంజాబ్లో వీఆర్ డూయింగ్ త్రీ యూనివర్సిటీస్ అట్ దిస్ టైమ్ ఆర్ ఓన్లీ పర్టికులర్లీ సేయింగ్ టూ యూనివర్సిటీస్ వన్ ఈజ్ నెంబర్ వన్ పొజిషన్ తాపర్ యూనివర్సిటీ ఐఎమ్ డూయింగ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ చిత్కారా యూనివర్సిటీ సో నేను ఒక త్రీ ఫోర్ వీడియోస్ చిత్కారా యూనివర్సిటీస్ గురించి చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో సో నార్త్ వెళ్ళదలుసుకున్నటువంటి పేరెంట్స్ పంజాబ్ వెళ్ళదలుచుకున్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని మనం చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్ బై బై